బ్రో అంటే మంచి స్నేహితుడురా యదవ, నీచమైన యదవ. నా భర్తకు క్లోజ్ ఫ్రెండ్వి, సిగ్గు లేదు. నాకు తెలియకుండా ఫస్ట్ నైట్ పాల గ్లాస్లో నిద్ర మాత్రలు కలిపావు. ఇప్పుడు చూడు, నా భర్త మల్లెపూల మంచంపై స్ప్రో కోల్పోయి పడి ఉన్నాడు. నా అందాన్ని అనుభవించడానికి వచ్చావా? సిగ్గు లేదు. ఈ కత్తి చూశావా? ఒక్క పోటు పొడిచానంటే నీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతాయి. పోటు పొడవమంటావా, వెళ్ళిపోతావా? పోటు పొడవనా, వెళ్ళిపోతావా? ఐ ఆమ్ సారీ, నీ అందం చూసి అనుభవించడానికి వచ్చాను, నన్ను క్షమించు. బ్రో అనే పదం యొక్క విలువని దిగజార్చడం నాకు ఇష్టం లేదు. నాకు జ్ఞానోదయం కలిగింది. హాయ్ ఫ్రెండ్స్, సినిమా ప్రేక్షక దేవుళ్లకు నమస్కారాలు. చూశారుగా, బ్రో అంటే మంచి స్నేహితుడు, సహోదరుడు అని అర్థము. ప్లీజ్ ఆ పదాన్ని అపవిత్రం చేయకండి. డేంజర్ బ్రోలు సమాజంలో ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు మారితే సమాజం కూడా మారుతుంది.